నంద్యాలలో హై టెన్షన్ నెలకొంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి భూమ అఖిల ప్రియ దీక్షకు దిగనున్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన ప్రాంతంలోనే దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు అడ్డుకుంటే ఎస్పీ ఆఫీస్ ముందే దీక్ష చేస్తామని హెచ్చరించారు. స్పెసిఫిక్ రీజన్ ఏదైనా ఉండాల, సో ఆ రీజన్ కూడా అడుగుతాము. అవసరమైతే హైకోర్టు కి వెళ్లి పర్మిషన్ తెచ్చుకోనన్నా సరే కూర్చుంటాము. లేదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తారా, వెళ్ళి ఎస్పీ ఆఫీస్ లోనే కూర్చొని నేను దీక్ష చేశాను తప్ప దీక్ష మాత్రం ఆపే ప్రసక్తి లేదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని నాకు తెలిసి పోలీసులు చెప్తారు. స్టేషన్ లో కూర్చుంటే ఏం లా అండ్ ప్రాబ్లం వస్తుందండి? ఎస్పీ ఆఫీస్ లోనే కూర్చొని దీక్ష చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే రాదు కదా. ఒకవేళ నాకు కూర్చోడానికి పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం ఎస్పీ ఆఫీస్ లో డిఎస్పీ ఆఫీస్ లోనే అక్కడే కూర్చొని ఆమెను నిరాదీక్ష చేయడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. పర్మిషన్ ఇవ్వట్లేదు అనేది కూడా రాసి ఇవ్వాలి. వాళ్ళు 144 సెక్షన్ అంటున్నారు, రాష్ట్ర మొత్తం కూడా దీక్షలు కూర్చుంటున్నారు కదా. ఈ ఒక్కదానికి ఇవ్వట్లేదు అంటే కూడా స్పెసిఫిక్ రీజన్. నంద్యాలలో హైటెన్షన్ నెలకొంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి భూమ అఖిల ప్రియ దీక్షకు దిగనున్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన ప్రాంతంలోనే దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు అడ్డుకుంటే ఎస్పీ ఆఫీస్ ముందే దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి. నంద్యాల జిల్లాలో మాజీ మంత్రి భూమ అఖిల ప్రియ ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో నంద్యాలలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు అరెస్టుతో భూమా బ్రహ్మానందరెడ్డి సపరేట్ గా శిబిరం ఏర్పాటు చేసి ఆయన రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలోనే స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద భూమా అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా వేరు శిబిరం పెట్టి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూమా అఖిల ప్రియ ఆళ్లగడ్డ నుంచి నేరుగా నంద్యాలకు వచ్చి చలో నంద్యాల పేరుతో పిలుపునిస్తూ తన కార్యకర్తలకు తాను ఆమరణ నిరాహరణ దీక్ష చేపడుతున్నానని, ఇందుకోసం ఎస్పీ కార్యాలయంలో అనుమతి కోసం వచ్చానని, కార్యకర్తలంతా రావాలంటూ కార్యకర్తలతో పాటు విలేకరులకు కూడా తన సొంత కార్యాలయం నుంచి ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు భూమ కార్యకర్తలు మరియు టీడీపీ శ్రేణుల్లో కూడా ఆందోళన నెలకొంది. ఆర్లగడ్డలో దీక్షలు చేపడుతున్న భూమ అఖిల ప్రియ ఒక్కసారిగా నంద్యాలకు వచ్చి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసింది, ఆమరణ నిరాహరణ దీక్ష ఉన్నపలంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పి తెలుగు తమ్ముల్లో ఆందోళన చెందుతున్నారు. ఓవైపు సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి రిలే నిరాహారదీక్షలు చేస్తున్నప్పటికీ అఖిల ప్రియ ఉన్నపలంగా వచ్చి నంద్యాల జిల్లాలో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం పట్ల తెలుగు తమ్ముల్లో తీవ్ర సంచలనం రేపెట్టింది. ఈ సందర్భంగా భూమా అఖిల ప్రియ కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టుతో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది తెలుగు వాళ్ళు ఖండిస్తూ వస్తున్నారని, తాను ఈ నేపథ్యంలోనే నంద్యాల నుంచే కాదు ఎక్కడి నుంచైనా వచ్చి నిరసన తెలిపే హక్కు తనకు కూడా ఉందని, ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా తనకు ఆదేశాలు ఇచ్చాడని, ఈ సందర్భంలోనే తాను నంద్యాలలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని, చలో నంద్యాలే కాదు చలో రాజమండ్రి కూడా త్వరలోనే చేపట్టే కార్యక్రమం చేపడతామని, ఇందుకోసమే స్థానిక పోలీసులు అనుమతి పొందేందుకు వచ్చానని చెప్పి చెప్పారు. ఇదే నేపథ్యంలోనే స్థానిక ఎస్పీని కూడా ఈ విషయమే ప్రస్తావించగా సాయంత్రం వరకు వేచి ఉండాలని, డిఐజీ గారితో మాట్లాడి తర్వాత తదుపరి విషయాన్ని వెల్లడిస్తామని చెప్పి ఎస్పీ చెప్పడంతో వారు తిరిగి తమ కార్యాలయానికి చేరుకున్నారు. ఇదే నేపథ్యంలో తన సోదరుడు ఏర్పాటు చేసిన జగత్ విఖ్యాత్ రెడ్డి ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద వచ్చి ఆమె కూడా మరోసారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తూ చంద్రబాబు అరెస్టు తీవ్ర అన్యాయమని, కనీసం అసెంబ్లీలో ఈ విషయం ప్రస్తావనకు లేకుండా సభ్యులను కూడా బైకాట్ చేయడము అప్రజాస్వీకం అని చెప్పి ఆమె ఆరోపిస్తూ టీడీపీపై దుయ్యబట్టారు. ఇదే విధంగా తర్వాత పరిస్థితి చూస్తే భూమా బ్రహ్మానందరెడ్డి నిరే దీక్షకు సంబంధించి వారు ఎవరు కూడా ఇక్కడ భూమా అఖిల దీక్షా శిబిరం వద్దకు రాలేదు. భూమా బ్రహ్మానందరెడ్డి అనుసర వర్గం మాత్రం ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, భూమా అఖిల ఏదైనా ఉంటే తమకు సమాచారం నియోజకవర్గ ఇన్ఛార్జిగా తమకు సమాచారం అందించాలి కానీ ఉన్న ఫలంగా ఎవరికి టీడీపీ శ్రేణులకు ఎవరికి తెలియకుండా వచ్చి ఇలా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం ఏంటని చెప్పి తెలుగు తమ్ముళ్ళంతా మగ్నపడుతున్నారు సౌజన్య. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.